పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టిన పవర్ఫుల్ లీడర్. హస్తానికి ఆమె స్టార్ క్యాంపెయినర్. ఆమె అడుగు పెడితే చాలు అక్కడ విజయం తథ్యమని వారి అపార నమ్మకం. 32 ఏళ్ల రాజకీయ జీవితంలో పార్టీని ఒక సక్సెస్ఫుల్గా నడిపిస్తున్న ప్రియాంక ఫస్ట్ టైం ఎన్నికల్లో నిలిచారు. మరి తమ్ముడిని ఆదరించిన వయనాడ్ ప్రజలు అక్కకు కూడా పట్టం కడతారా? ప్రజల ఆశీర్వాదంతో లోక్సభలో అడుగు పెడతారా? వయనాడ్ ప్రజలు అసలేం తీర్పు ఇవ్వబోతున్నారు? లెట్స్ వాచ్. కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. 60% పైగా పోలింగ్ నమోదైంది. ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఇక నెక్స్ట్ ఎవరు గెలుస్తారన్నదే సస్పెన్స్ గా మారింది. ఈ ఎన్నికతో కేరళలోని వయనాడ్ మరోసారి కాంగ్రెస్ వశం కానుందా? తమ్ముడికి పట్టం కట్టిన జనం ఇప్పుడు అక్కను ఆదరిస్తారా? ఇదే ఇప్పుడు వయనాడ్లో నడుస్తున్న చర్చ. పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన ప్రియాంక గాంధీ ఎప్పటి నుంచో కింగ్ మేకర్ గా ఉన్నారు. కాంగ్రెస్ శ్రేణుల్ని నడిపించడం నుంచి పార్టీకి సంబంధించిన కీలక ప్లాన్స్ లో ఆమె భాగంగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఆమె స్టార్ క్యాంపెయినర్. కానీ ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఏనాడు పోటీ చేయలేదు. కానీ మొదటిసారి తమ్ముడి స్థానంలో పోటీకి దిగారు. అయితే ఇక్కడ ప్రియాంక గాంధీ పోటీ చేయటంతో దేశవ్యాప్తంగా ఫోకస్ పడింది. 2024 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్బరేలీ వయనాడ్ నుంచి పోటీ చేసి భారీ విజయంతో గెలుపొందారు. అయితే రాయ్బరేలీ స్థానాన్ని ఉంచుకుని వయనాడ్ను వదులుకున్నారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ స్థానంలో ప్రియాంక గాంధీని మొదటిసారి ఎన్నికల బరిలో దింపారు కాంగ్రెస్ శ్రేణులు. ఈ క్రమంలో కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నిక బుధవారం జరిగింది. వయనాడ్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ పోటీకి నిలవగా బీజేపీ నుంచి నవ్య హరిదాస్ అనే నేతను బరిలోకి దింపారు. ప్రియాంక వర్సెస్ నవ్య అన్నట్లు ప్రచారం సాగింది. అయితే 52 ఏళ్ల ప్రియాంక ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగటం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగమే అయినా ప్రియాంక గాంధీ ఎన్నికల రాజకీయాల్లోకి రావటం భారీ ప్రభావాన్నే చూపుతుందనటంలో సందేహం లేదు. ఇటు కాంగ్రెస్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నించింది. మరి వయనాడ్ ప్రజల ఆశీర్వాదం ఎవరికి దక్కుతుందో తెలియాలంటే 23 నవంబర్ వరకు ఆగాల్సిందే.